వాళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాట ఇస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్న ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడటం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి భాషలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాక్లు తీసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని. అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుండే పురోహితుడు. ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో, అక్కడి నుంచి ఇంకో స్టూడియో, దూకి దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తానని చెప్పి తను పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా పోర్షన్ నేను పాడుకుండేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని మాదచెత్తనాలు చేసేవాడు. ఏమంటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణ ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి తెలుసుకుంటా. తను ఏం చేసేవాడు, మొట్టమొదటి పల్లవిలోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు. కానీ అది ఎవరికి తెలుసు, బయట రికార్డింగ్ వచ్చాడు, రికార్డు బయటకు వచ్చేప్పటికీ ముందు తను పాడి ఉంటాడు కదా, ఆహా బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడాడు, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇటంటేనే చిల్ విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి నీ ఎదురుగుండా కోచ్ చేష్టలు చేయడం ఇంగింగి అంటూ ఉంటాం, ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగా ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు, ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట, ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడితే ఇంత పెద్ద చింగరు, మీరు తప్పులు పాడటం ఏమిటి అనేవాడు. చేసే చేసి మదచెత్తనం చేసి, అవునా? అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా రికార్డింగ్, మా హస్బెండ్ వచ్చేవాడు కదా లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా. అతని చేతను ఏంటండి ఇది పాడించిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఏంటండి మాకు జరుగుతూ ఉండేవి. ఎందుకు చెప్పచ్చంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్, ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసేయడం నాకు తెలియదు. కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. సంతె పొద్దుల కాడ సంపంగిన వింది కందగడికి తోడు చలిగాలి రమంది తన. మీరు పాడట పాడాలా నేను వేరే? వెళ్ళువయ్యే ఈడు తడెక్కిపోయే తాన, ఎన్నడు వస్తాడో ఏమవుతుందో, ఎప్పుడు కొడుతుందో నా గతి ఏంటో. గుర్తులేదు పాడితే చాలు, ఇప్పుడు పాడంతా పాడకలేదు. తర్వాత మళ్ళీ మళ్ళీ అంతవరకు ఇంత మౌన మేలను ఈ మరపురాని రే.
తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అవునా అది మాత్రం రోజు మళ్ళీ రాని రోజు పాటలన్నీ నీ మీద నాకు ఇదేయో అందమే దాచలేను పదయో గిలిగాడికి ఆచార్యులు కొంచెం అసహనంగా ఉన్నారు పక్కన జాగ్రత్త రాశాను ప్రేమ లేఖలను దాచాను ఆశలు నీలో నా మల్లి అలాయే దివిలో నా తారకలాయే చాలు ఆశలన్నీ నా దివిలో నా మల్లియలాయి దివిలో నా తారకలాయి నీనపులి చిరిమల్లె పువ్వులే నవ్వు నవ్వు